నమస్కారం అండి. అగ్నిపులాగా అందరికీ నమస్కారం అండి. చాణక్య ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో గోపిచంద్ గారి హీరోగా తిరు డైరెక్షన్లో రెడీ అయిన సినిమా ముందుకు రాబోతుంది. దాని గురించిన మొట్టమొదటి ప్రెస్ మీట్. దీంట్లో ఏం చెప్పాలి అంటే, ఒక సినిమా చేసి ఆ సినిమా జనాల దగ్గరికి తీసుకెళ్ళడానికి అది మీడియా ద్వారా మాత్రమే ప్రజలందరికీ అందుతుంది. కాబట్టి మీడియా మిత్రులందరినీ పిలిచి ఈ సినిమా గురించి ఒక ఉపోద్ఘాతం ఒకసారి మీరు చెప్పుకుందాం, మీతో పంచుకుందామని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ ఈ చాణక్య ఏంటి, ఎందుకు తీసుకున్నారు, ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అన్నది మన అనిల్ శంకర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈ చాణక్య ఎందుకు అనే దానికంటే ఎలా స్టార్ట్ అయింది అనేది కొంచెం ఇదిగా ఉంటుందండి. తిరు మేబీ 4-5 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వేరే స్టోరీ నడెక్ట్ చేయడానికి వచ్చారు చెన్నై నుంచి. దెన్ అది సంహవ్ వి డిన్ డూ ఇట్. తర్వాత చాలా రోజుల తర్వాత అనుకోకుండా తిరు అనే వేరే డైరెక్టర్ కోసం నేను కాల్ చేయబోతుంటే అతని నెంబర్ తగిలిందండి. వెన్ ఐఎమ్ టాకింగ్ అండ్ ఐ రియలైజ్డ్ దట్ ఐఎమ్ టాకింగ్ టు దిస్ తిరు. ఎలాగో కాల్ చేశాను, ఏమైనా స్టోరీస్ ఉన్నాయా అని. ఒకటిందండి, చాలా బాగుంటుంది, స్పై బ్యాక్ డ్రాప్ సార్. నెక్స్ట్ 2 డేస్లో హీ కేమ్ ఓవర్ అండ్ వీ లవ్ ద స్టోరీ. మళ్ళీ ముందుకెళ్ళదు. తర్వాత ఎవరో గోపిచంద్ గారికి స్టోరీ బాగా నచ్చిందంటే అన్నారు, మళ్ళీ కాల్ చేశాను. దట్స్ హౌ చాణక్య వాజ్ మెటీరియలైజ్డ్ అండ్ లక్కీలీ అంటే ఒక స్టోరీ బాగా నచ్చి మళ్ళీ చాలా రోజుల తర్వాత అదే జరగటం అనేది ఒక అదృష్టం. డెఫినెట్గా ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ దీనిలో ముఖ్యంగా ఫస్ట్ ప్రెస్ మీట్లో మా హీరో గోపిచంద్ గారి గురించి చెప్పాలి. ఆయనతో వర్క్ చేయడం ద ఫస్ట్ టైం అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ టు వర్క్ విత్. సో డెఫినెట్లీ మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. గోపిచంద్ గారు బిగినింగ్ రోజు నుంచి ఇప్పటి వరకు ద సపోర్ట్ హీ డిడ్ ఫర్ ద మూవీ, అంటే ఏదో విధంగా ఈ సినిమాని త్వరగా రిలీజ్ చేయాలి, తక్కువ బడ్జెట్లో చేయాలి. ద కోఆపరేషన్ ఈజ్ 100% జెన్యున్ అండ్ ఆల్వేస్ సపోర్టివ్. తర్వాత తిరు, మోస్ట్ టాలెంటెడ్ గాయ్, డెఫినెట్లీ నాకు గన్ షాట్. హీ హ్యావ్ ఎ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండ్ దిస్ మూవీ విల్ బి ఎ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ ఫర్ హిమ్ బికాస్ పూర్వి తను చేసిన మూవీస్ డిఫరెంట్ జోనర్స్ అండ్ ఇంద్రుడు లాంటి డిఫరెంట్ మూవీస్ చేశాడు. ఇది ఇట్స్ ఎ స్పై థ్రిల్లర్ అండ్ ఇట్ విల్ బి కాంటెల్ కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ అలా కాదు, కానీ డెఫినెట్లీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ మేకింగ్ వైజ్ హీ గాట్ 100% మార్క్స్. మా రైటర్ రవి గారు, వీ వర్క్ ఫర్ హైపర్ అండ్ అప్పటి నుంచి ఆయన కమిట్మెంట్ అంటే నాకు తెలుసు. హీ గేవ్ సేమ్ కమిట్మెంట్, అంటే ఎవ్రీడే మార్నింగ్ బాధపడతానే పొద్దునే లేపేస్తాను ఆయన్ని. అండ్ వన్స్ హీ వేక్స్ అప్ వి టాక్ ఫర్ 1-1.5 అవర్ ఎవ్రీడే. అలా హీ వాజ్ కంప్లీట్లీ కమిటెడ్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ టీమ్. దే వర్క్ డే అండ్ నైట్ అండ్ మా హీరో గారికి దెబ్బ తగిలినా సరే హీ థాట్ 2 మంత్స్ వేస్ట్ అయిపోతానో వేస్ట్ అయిపోయింది. ఆల్ దీస్ థాట్స్ ఆర్ లైక్ దట్ ఓన్లీ, అంటే మేము వెళ్ళి ఇదైతుందని. థ్యాంక్స్ అండి. అండ్ ఇన్స్పైర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ గివింగ్ యూ ఎ గ్రేట్ గిఫ్ట్ ఆఫ్ ఎ వండర్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.